एवरीवन वेलकम बैक टू माय यूट्यूब चैनल श्री गौरी मुच्चट्लु। सो ई रोज व्लॉग एंटी अंटे एक्चुअली नेनैते इप्पुडु हैदराबाद लो उन्न नांपल्ली लो उन्न एग्जिबिशन लो उन्ना अन्नमाट। सो ई व्लॉग लो ई एग्जिबिशन लो उन्न कोन्नि शॉपिंग एंड मीमो उन्न फ्रेंड्स वच्चुंडे। सो आ फन अदंता कवर चेस्ता। सो व्लॉग तप्पकुंडा लास्ट वर्क चूडंडि। యాక్చువల్లీ ఇక్కడ అందరం ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఇక్కడ ఏదైనా క్యాష్ అంట ఫోన్ పే కార్డ్ ట్రాన్సాక్షన్ ఉండదు, కానీ మాకేమో తెలియకుండా పైసలు తెచ్చుకోకుండా వచ్చినాము. ఇడేమో ఏటీఎంలు కనిపిస్తలేదు, వచ్చి 20 మినిట్స్ అయింది ఇంకా ఇక్కడ అట్లా వింత ఎక్స్ప్రెషన్స్ ఇయ్యకు 5 hours ఏదో అనుకుంటారు. సో వచ్చి 10-15 మినిట్స్ అయింది, ఇంకా మా ఫ్రెండ్ ఏమో డబ్బులు లేనిపోయినుండే అందుకే వెయిట్ చేస్తున్నాం. ఇట్లా ఒక్కడు తెలుసు తలకాయలు వీళ్ళైతే ఇట్లా 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 ఊపుతారు. యాక్చువల్గా ఎంట్రన్స్ కంటే ముందే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తా. సో ఇదంతా ఎంట్రన్స్ కంటే ముందే హ్యాండ్ బ్యాగ్ స్టోర్. రచన తీసుకుంటున్నావా? ఇవైతే ఎగ్జిబిషన్కి ముందే ఉన్నాయి అన్నమాట కొన్ని స్టాల్స్. సో ఇయరింగ్ స్టాల్ ఇది వచ్చేసి ఈచ్ 40 రూపీస్, అయితే కొన్ని ఏమో రీజనబుల్గా ఉన్నాయి వాటికి తగ్గట్టు, బట్ కొన్ని మాత్రం కొంచెం ఎక్స్ట్రా అనిపించింది కాస్ట్. బట్ ఓవరాల్గా అయితే మంచిగానే ఉండే. యాక్చువల్గా లోపల చూసిన వాటికంటే బయట చూసినవి స్టాల్స్ ఇయరింగ్స్ అయినా జ్యువెలరీ అయినా నాకు ఎగ్జిబిషన్ లోపలికంటే బయటనే స్టాల్స్ బాగా నచ్చినాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి సిల్వర్ ఆక్సైడ్ ఉంటాయి కదా అవి, సో ఇవన్నీ 100 రూపీస్ ఈచ్. ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి, క్వాలిటీ అయినా డిజైన్ అయినా మంచిగా ఉంది. సో మొత్తం ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, ఇవన్నీ 100 ఈచ్. అండ్ దీని పక్కన ఇంకొకటి ఉంది స్టాల్, అందులో వచ్చేసి 150 ఈచ్, అంటే అందులో చైన్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే ఓన్లీ ఇయర్ రింగ్స్ అనమాట, బట్ నెక్స్ట్ చూపించే వాటిలలో ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట, అవి 150 ఈచ్. నాకైతే పింక్ బాగా నచ్చింది అందుకే అంతసేపు చూస్తున్నాను. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ముందు చెప్పినట్టే. యా ఇవి వచ్చేసి 150 ఈచ్, బ్రేస్లెట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవైతే 150 రూపీస్ ఇయర్ రింగ్స్ విత్ పాపడ్ బిల్ వచ్చింది అనమాట. ఇది కొంచెం ఎంట్రన్స్కి కొంచెం ముందు ఉంది స్టాల్, పైన పెట్టినవన్నీ 100 రూపీస్. అండ్ ఇట్లా హ్యాంగ్ చేసినవి మాత్రం అంటే ఇట్లా పాపడ్ బిల్ వచ్చినాయి హెవీగా ఉన్నాయి అని వచ్చేసి 150 అనమాట. డిజైన్స్ అవన్నీ అయితే బాగుంది, కలెక్షన్ బయట సైడే చాలా బాగుంది. తాజాపూరి పాకేజీ 80, తాజాపూరి అంట 80 పాకిలో 80 స్వీటే ఆంటీ. ఏం పుట్టాలు కేన్? సో ఇవన్నీ కేన్తో తయారు చేశారంట, ఇవి చాలా బాగున్నాయి. అంటే ఆ మోడల్స్ అయినా వర్క్ ఫినిషింగ్ అయినా అంత బాగున్నాయి. ఒక్కొక్కటి ప్రైస్ వచ్చేసి ఇలా కొంచెం పెద్దగా ఉన్నాయి వచ్చేసి ఒక 500 అలా చెప్పారు. అండ్ ఇప్పుడు చూస్తున్నాను కదా ఆ చిన్నది, అది చాలా క్యూట్ అనిపించింది, అది 150 చెప్పారు. కానీ ఐటెం ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట, డెలికేట్గా లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ వాళ్ళు ఇక్కడే తయారు చేస్తున్నారు చాలా వరకు. అండ్ ఇక్కడైతే ఇవన్నీ డెకరేషన్ కోసము ఈ ఆకులతో ఇక్కడికిక్కడే తయారు చేసి ఇస్తున్నారు. మొత్తం ఆ లైన్ మొత్తం అలానే ఉందన్నమాట. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట, టికెట్ వచ్చేసి 40 per head. యాక్చువల్గా నేనైతే వ్లాగ్కి చాలా వరకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంది. సో చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. మీకు కూడా క్లియర్గా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ మన లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కుర్తీ స్టాల్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ బాగా చూస్తే చికెన్ కారీ కుర్తీస్ బాగా కనిపించినాయి. ప్రైస్ వచ్చేసి 700 అలా స్టార్టింగ్ నుంచి ఉంది. అండ్ డిజైన్ని బట్టి 1500-2000 రేంజ్లో కూడా ఉన్నాయి, అవైతే బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి థాయిలాండ్ వల్ల హ్యాండ్లూమ్ కుర్తీస్. సో 600-700-900 అలా ఉన్నాయి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇవి కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి షరారా కుర్తీస్. సో ఈ షాప్ మొత్తం ఇవన్నీ లెఫ్ట్ సైడే ఉన్నాయి, ఈ షాప్ మొత్తం షరారా కుర్తీస్ అనమాట. ప్రైజ్ 1500-2000 అలా ఉన్నాయి. నాకైతే కొంచెం డ్రెస్సెస్ బయట కంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది అనిపించింది, బట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా మంచిగానే ఉండే. అండ్ ఇప్పుడైతే చూస్తున్నాము ఏమైనా కుర్తీస్ నచ్చుతాయా అనేసి చూస్తున్నాము. ప్రెజెంట్ చూస్తున్న కుర్తీస్ అయితే 500 అనమాట, ఒకటి మొత్తం 500 ఫిక్స్డ్ రేట్ ఆ స్టాల్ మొత్తము.
అండ్ ఇదైతే హ్యాండ్ బ్యాగ్స్ వాటికి స్టోర్. ఇది చాలా పెద్దగా ఉంది స్టోర్ మొత్తము. సో ఈ స్టోర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, వ్యాలెట్స్, లగేజ్ బ్యాగ్స్, అలా ఒక్క మోడల్ అని కాదు మనకి బ్యాగ్స్లో ఉన్న అన్ని మోడల్స్ ఈ షాప్లో ఉన్నాయన్నమాట. ప్రైస్ కూడా మంచిగానే ఉంది. ప్రజెంట్ చూపించిన అయితే 300-350 అలా ఉన్నాయి. అయ్యా ఇవన్నీ 300-350 అలా 400 అలా చెప్పారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి వ్యాలెట్స్ నుంచి ఒక 150 నుంచి 500-700-1000 అలా కూడా పెరుగుకుంటూ పోయినాయి. ఇదైతే 450 అలా చెప్పారు. క్వాలిటీ అదంతా బాగుంది, కానీ ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మోడల్స్ మాత్రం చాలా ఎక్కువ చూశాను. అండ్ ఇవన్నీ 1000-700 ఈ రేంజ్లో ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. క్వాలిటీ కూడా చాలా బాగుంది, మోడల్స్ అయితే చెప్పలేనని మోడల్స్ ఉన్నాయి. నాకు మొత్తం ఎగ్జిబిషన్లో ఈ హ్యాండ్ బ్యాగ్ స్టోర్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే స్లింగ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా అందులో కూడా చాలా మోడల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యోతిస్ చూస్తున్నారు కదా, అండ్ హ్యాండ్ బ్యాగ్స్ లాగానే ఇందులో కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ప్రైస్ 250-300 నుంచి 500-550-650 అలా ఉన్నాయి అనమాట. ప్రెజెంట్ చూస్తున్న గ్రీన్ కలర్ ఉంది కదా, అదైతే 450 చెప్పారు. చాలా బాగుంది, క్వాలిటీ అయినా అదంతా బాగుంది, కలర్స్ అయినా మోడల్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇదంతా కంప్లీట్గా జ్యోతిస్ స్టాల్. అండ్ ఇక్కడ అయితే ఎగ్జిబిషన్లో డ్రై ఫ్రూట్ స్టాల్స్ కూడా చాలా చూశాను. ఒక లైన్ మొత్తం డ్రై ఫ్రూట్ స్టాల్సే ఉన్నాయి, అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. యాక్చువల్గా నేనైతే సాటర్డే వెళ్ళాను, అందుకని ఫుల్ రష్ ఉండే వీకెండ్ కదా. సో నాకు వ్లాగ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది, అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయా, క్యాప్చర్ చేయలేకపోయా. అండ్ ఇప్పుడైతే కొన్ని రైడ్స్ ఎక్కుదాం అనేసి వెళ్తున్నాము. ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఉన్నాయన్నమాట రైడ్స్ అవన్నీ, ఫ్రంట్ అంతా షాపింగ్ ఏరియా ఉంటుంది. గేమ్స్ అండ్ రైడ్స్ కూడా అంత పెద్దగా లేవు. ఇదైతే పంచ్ బాల్, అది ఆడామన్నమాట. 20 రూపీస్ టికెట్ ఒక్కసారి పంచ్ చేస్తే. అసలు ఎమ్మట పగిలిపోవాలి. ఇప్పుడేమో మేము ఆజాయింది లెక్కుతున్నాం, అది అచ్చిందే అసలు ఇరుక్కున్నారు అసిన కాలు సరిపోతాయా? ఈ చిన్న జాయింట్ వీల్కి అయితే 70 రూపీస్ తీసుకున్నారు. చాలాసేపు అడిగాక పాపం ఎక్కించుకున్నారు చిన్న జాయింట్ వీల్లో మమ్మల్ని. అండ్ మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసి పెద్దది ఎక్కారు, అదైతే 150 రూపీస్ తీసుకున్నారు టికెట్. బట్ రష్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ కరెక్ట్గా 2 రౌండ్స్ కూడా సరిగా తిప్పలేదు పాపం. 150 పెట్టి ఎక్కితే జస్ట్ అలా 2 రౌండ్స్ తిప్పి పంపించేశారు. అందుకనే వీకెండ్స్లో అస్సలు వెళ్ళొద్దు, వీక్డేస్లో వెళ్తేనే మంచిగా అన్నీ ఎంజాయ్ చేయగలుగుతాం. బట్ ఎవరికైనా కుదిరేది వీకెండ్సే కదా, సో తప్పదు వీకెండ్సే వెళ్తాము. ఒక 2 రౌండ్స్ వేసి అలా ఆపారనమాట పైన, అండ్ వాళ్ళే పైనకి వెళ్ళి వీడియో తీస్తున్నా అనేసి పోజెస్ ఇస్తున్నారు. కొనుక్కోలేదా ఎందుకు? అబ్బా బాబు 5-star హోటల్ అయితే కావాలంట, నాకైతే సరైన ఫయాజ్ రిచ్. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి, అండ్ టేస్ట్ కూడా బాగుందన్నమాట. ఈ ఫుడ్ స్టాల్లో టేస్ట్ అదంతా మంచిగా అనిపించింది. ప్రైస్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది, బట్ టేస్ట్ అయితే బాగుంది. అండ్ రైడ్స్, ఫుడ్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ రిటర్న్లో కొంచెం షాపింగ్ కవర్ చేసామన్నమాట. సో ఇదంతా వచ్చేసి ఇయర్రింగ్స్ ఇంకా నెక్ చైన్స్ స్టోర్. ఇవి వచ్చేసి 100 అలా ఉన్నాయి ఇయర్రింగ్స్ అన్నీ. అండ్ హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయి ఈ స్టాల్లో. అయితే మనం రిటర్న్ వెళ్తున్నప్పుడు మనకి అంటే రైట్ సైడ్ రిటర్న్ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. అండ్ క్యూట్ క్యూట్ డాల్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. 150-250 అలా ఉన్నాయి, పెద్దగా అయితే 250 అండ్ చిన్న అయితే 150 ఉన్నాయన్నమాట. అండ్ ఇవైతే బ్రేస్లెట్స్, ఇవి చాలా మోడల్స్ ఉన్నాయి. 150 చెప్పారు ఒకటి. బ్రేస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అలా ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఫిక్స్డ్ రేటే. అండ్ అగైన్ కొన్ని కుర్తీ స్టాల్స్, ఇవన్నీ వచ్చేసి వెస్ట్రన్ వేర్, ఒక్కొక్కటి 500 అనమాట. మంచిగానే అనిపించినాయి, అంటే మోడల్స్ అయిన క్వాలిటీ అయినా మంచిగా అనిపించినాయి. 500
అండ్ వీటిని అయితే ఏమంటారు తెలీదు, బట్ కాస్ట్ వచ్చేసి 250 అంటే సమ్ కుర్తీస్ లాగానే వేసుకోవచ్చు అనుకుంటా. సో 250-300 అలా ఉన్నాయి, బట్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి సెట్స్, కుర్తీ సెట్స్ మంచిగా అనిపించినాయి, 700-800 అలా చెప్పారు. అండ్ ఇవన్నీ సెరామిక్ యుటెన్సిల్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి. కప్స్, గ్లాసెస్ అంటే ట్రేస్ అట్లా అన్నీ చాలా బాగున్నాయి. ఇది ఎలా అంటే కేజీస్ లాగా అమ్ముతున్నారు. సో 1 కేజీ వచ్చేసి 250 అంట కాస్ట్. మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి, అదే ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చూడండి. ఇవి కొంచెం లోపల ఉన్నాయి హెవీ డిన్నర్ సెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ముందు ఉన్నాయి మాత్రం కేజీ 250 అలా. అండ్ నాకు ఈ కప్ సెట్ అయితే చాలా నచ్చింది, అట్ 1350 అంట ఆ కప్ సెట్. మొత్తం 6 కప్స్ వచ్చినాయి విత్ మగ్ చాలా బాగుంది. అంటే ఇవి కొంచెం క్లాసీగా అనిపించినాయి. అండ్ సో కంప్లీట్ డిన్నర్ సెట్స్ అవన్నీ అయితే ఈ షాప్లో అవైలబుల్ ఉన్నాయి. మోడల్స్ కూడా మంచిగా అనిపించినాయి. అండ్ ఇదైతే చాలా పెద్ద డిన్నర్ సెట్, చాలా కప్స్ అవన్నీ కవర్ చేశారు. ఇవి కూడా సేమ్ గ్లాసెస్ డిన్నర్ సెట్. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే 20 రూపీస్ 50 రూపీస్, అంటే చిన్నవైతే 20, కొంచెం పెద్దవైతే 50 అలా ఉన్నాయి. ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట, డిజైన్ కాదు. అండ్ ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ స్టోర్స్ అనమాట. ప్రైస్ అయితే అడగలేదు, బట్ బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అవన్నీ ఉన్నాయి. ఇవైతే హ్యాండ్లూమ్ బ్లాంకెట్స్, సో హ్యాండ్మేడ్ హ్యాండ్లూమ్. కాస్ట్ వచ్చేసి 650 నుంచి స్టార్ట్ అంట. సైజ్ అయితే అన్నీ ఒకటే సైజ్ ఉన్నాయి, కింగ్ సైజ్. 18-9 సైజ్ ఉన్నాయి, 650 నుంచి స్టార్ట్. మోడల్స్ కూడా కొంచెం దగ్గర దగ్గరే ఉన్నాయి, బట్ అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. బట్ హ్యాండ్లూమ్ కాబట్టి క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి, అంటే నార్మల్గా బెడ్షీట్ బ్లాంకెట్స్కి కొన్ని కలర్సే ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా చూసిన స్టోర్ ఇదే. ఇది వచ్చేసి మొత్తం ఉడ్తో చేసిన థింగ్స్. ఇవన్నీ అయితే చాలా అంటే చాలా క్యూట్గా, అంటే ఇంట్లో డెకరేషన్కి అయితే ఫుల్ యూజ్ అవుతాయి. ఒక్కొక్కటి ఆ ఫినిషింగ్ అయినా ఆ డిజైన్ అయినా అసలు చాలా బాగుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ ఆ మోడల్కి వాటికైతే ఓకే పెట్టవచ్చు అంత కాస్ట్. సో ఇవి కూడా ఒక లుక్ వేసేయండి ఎలా ఉన్నాయో. అండ్ నాకైతే ఇక్కడ ఒక చైర్ సెట్ నచ్చింది, ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ చైర్ సెట్ నచ్చింది. బట్ ఒక చైర్ వచ్చేసి 3500 అంట, సో సెట్ వచ్చేసి 7000. సో ఇక్కడ ఇంకా క్లాక్స్ అయినా అండ్ చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ అయినా అలా చాలా ఉన్నా. ఇప్పుడు అయితే మొత్తం అయిపోయింది ఎగ్జిబిషన్ తిరగడము. అండ్ కొన్ని కొన్ని అన్ని కవర్ చేయలేకపోయా, బట్ కొన్ని కొన్ని కవర్ చేసా. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్ కలుద్దాం, అప్పటివరకు బాయ్ బాయ్.